హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మానస బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈరోజు మార్నింగ్ వచ్చేసి మేము నాటురవ్వ ఉప్మానైతే చేసుకున్నామండి. ఇంకా ఆఫ్టర్నూన్లోకి నేనైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇంత చిన్న గిన్నెలో రైస్ పెట్టారేంటి అని అనుకోకండి. జస్ట్ ఈ రైస్ నాకు పాపకి 2 టైమ్స్ అయ్యే విధంగా నేను రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆఫ్టర్ నేను బట్టలన్నీ వాష్ చేసుకొని ఎండేసుకున్నానండి. ఇప్పుడు మేము ఉంటున్న రూము పెంట్ హౌస్ కదా, బట్టలు అయితే మామూలుగా ఎండట్లేదండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫుల్ వెంటిలేషన్, ఫుల్ ఎండ, మంచిగా బట్టలు అయితే క్లీన్గా అనిపిస్తున్నవి. ఇంకా నా చెట్లు వచ్చేసి కూడా కొన్ని కొన్ని ఎగురు వస్తున్నాయండి. మనీ ప్లాంట్ కూడా మంచిగా ఎనుకుంది. ఇంకా కొత్తగా ఒకటి ఆకు కూడా వేసింది, చూసారు కదా పక్కన నేల గులాబీ చెట్టు, ఇది కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసి శంకుపూల చెట్టు, ఇది కూడా మంచిగా ఎగురు వస్తుందండి. ఒక్క ఇది తులసి చెట్టు మాత్రమే కొంచెం ఇంకా డౌట్గా ఉంది. ఇంకా కలబంద చెట్టు వచ్చేసి కూడా మంచిగా ఎనుకుంది. నేను చెప్పాను కదా మాకు బౌల స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి. దీన్ని క్లీన్ చేసి సబ్జా మీద పెట్టాలి అనుకుంటున్నా కానీ రోజు మర్చిపోతున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ వచ్చేసి ఆఫ్టర్నూన్కి నైట్కి ఇదే కర్రీ అండి. నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇందుకోసం నేను కాకరకాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ కూడా కొంచెం లావే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రై కదా మనం సన్నగా కట్ చేస్తే మాడిపోతుంది. మనం కర్రీస్లోకి యూజ్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఒక 1 మంత్ అలా వచ్చేలాగా మిక్స్ చేసి పెట్టుకుంటాము. కానీ మనం వంట చేసేటప్పుడే అందులో వెల్లుల్లిపాయల్ని ఎప్పటికప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకొని వేసుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇలా నాలాగా టైం లేని వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసి పెట్టుకోవడం బెటరు. ఇంకా టైం ఉంది మాకు కర్రీ టేస్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు, ఆ టైంలో అప్పటికప్పుడే వెల్లుల్లిని కట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కాకరకాయ ఫ్రైలో కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో మేము కాకరకాయ అందరం తింటాము, ఇష్టమే. కాకపోతే మా పాప కోసం అనేసి నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం చేదు తలిగినా కూడా తను తినదు కాబట్టి కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది తనకు అనేసి నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా నా వర్క్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ టైం కూడా అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది అండి ఈరోజు బ్లాగ్. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మెనీ 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.